వెల్కమ్ బ్యాక్. సమతా కేసులో ప్రత్యేక కోర్టు ఇవాళ తుది తీర్పును వెల్లడించనుంది. గత ఏడాది నవంబర్ 24న కొమరంభీం జిల్లాలో సమతపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఆపై ఆమెను దారుణంగా హత్య చేశారు. 27న ముగ్గురు నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, మగ్దూమ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు సత్వర విచారణ కోసం డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిసెంబర్ 14న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు మొత్తం 25 మంది సాక్షులను విచారించింది. ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. దీంతో ఈ కేసులో ఇవాళ న్యాయమూర్తి తుది తీర్పును వెల్లడించనున్నారు. తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సమతా కేసులో తుది తీర్పునకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ కేసు పూర్తి వివరాలేంటి? రాజేష్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమతా కేసులో తుది తీర్పు మరికొద్ది సేపట్లో రానుంది. ఈ నెల 27వ తేదీనే తుది తీర్పు రావాల్సినప్పటికీ అనివార్య కారణం వల్ల ఈ కేసును ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ప్రధాన నిందితులుగా ఉన్న ఏవన్ గా ఉన్న షేక్ బాబా, అలాగే మరో నిందితుడు షేక్ షాబుద్దీన్, ఏత్రిగా ఉన్న షేక్ ముగ్దులను కొద్దిసేపటిమే జిల్లా జైలు నుంచి జిల్లా కోర్టుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు వద్ద కోర్టుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం ఇచ్చిన ఈ కేసులో ఆసిఫాబాద్ జిల్లా సింగాపూర్ మండలం ఇల్లా పటర గ్రామంలో నవంబర్ 24వ తేదీన అత్యంత దారుణంగా ఈ ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్ది, షేక్ ముగ్దుండు అత్యంత దారుణంగా సమతపై అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ కేసును చాలీక తీసిన పోలీసులు కేవలం వారం రోజుల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కేసును సీరియస్ గా తీసుకుని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కోర్టులో ప్రత్యేకంగా ఏర్పడిన న్యాయస్థానంలో ఈ కేసు డిసెంబర్ 11వ తేదీ నుంచి దాదాపు 45 రోజుల పాటు వరుస క్రమంలో ప్రతిరోజు విచారణ జరిపి విచారణ పూర్తి చేయడం జరిగింది. ఈ నిందితులపై ఇప్పటికే 302, 376, 434 ఐపీసీ శిక్షణల కింద, అలాగే ఎస్సీ ఎస్టీ శిక్షణల కింద, అలాగే పీఓ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం పోలీసులు 144 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ను దాఖలు చేయడం జరిగింది. 44 సాక్షులను కోర్టుకు హాజరుపరిచారు. అయితే ఇందులో కేవలం 25 మందిని మాత్రమే కోర్టు విచారించడం జరిగింది. అలాగే అత్యంత పగటబందిగా ఈ కేసును విచారణ జరిగిన పోలీసులు డిఎన్ఏ రిపోర్ట్తో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ కోర్టు ఈ నిందితుల తరపు పక్షాన ఎవరు కూడా న్యాయవాదులు వాదించేందుకు ముందుకు రాకపోవడంతో కోర్టే ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని కూడా నియమించడం జరిగింది. కోర్టు ప్రత్యేకంగా రహీం అనే న్యాయవాది నియమించడం జరిగింది. పూర్తి ఈ 45 రోజుల పాటు కొనసాగిన ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాదిగా ఉన్న రహీం తన వాదన వినిపించడం జరిగింది. ఈ నెల 20వ తేదీకే వాదనలు ముగిసినప్పటికీ 27వ తేదీకి ఈ కేసును వాయిదా చేయడం జరిగింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ రోజుకు ఈ కేసు వాయిదా పడి జరిగింది. మొత్తానికి ఈ కేసులో అత్యంత ఉత్కటంగా సమత గ్రామానికి చెందిన గ్రామస్తులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. జిల్లా కోర్టు ఆవరణకి సమత గ్రామానికి చెందిన గ్రామస్తులతో పాటు సమత భర్త, కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు బందోబస్తు కూడా ఏర్పడడం జరిగింది. ఈ కేసులో ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే కఠినమైన శిక్షలు పడాలని చెప్పేసి ఎంతో ఆసక్తిగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు.